జనగామ జిల్లా కేంద్రంలోని ఏసిరెడ్డి నగర్లో ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు సిపిఎం నాయకులు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ కాలనీ వాసులతో కలిసి వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీ వాసుల కోసం పునరావాస పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్నాయని, దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి తక్షణమే నష్టపరిహారం రికవరీ చేయాలని కోరారు. అలాగే పనులు పర్యవేక్షించిన పంచాయతీరాజ్ అధికారులను సైతం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయన కూల నాలార కూరు లేని పేదలారా.